ఎంత విచిత్రం అంటే, ఎంత దారుణం అంటే, ఈరోజు చట్టాలు అమలు చేసేటువంటి అధికారులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నామండి. ఎవరిని ఎవరిని దేశద్రోహి అనాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు అధికారులు ఉండటం అనేది చాలా చాలా విచిత్రంగా కనబడుతుంది. అసలు ఏంటి, ఎక్కడున్నాం మనం? భారతదేశంలో ఉన్నామా? భారతదేశంలో ఉంటే భారతదేశంలో చట్టం ఉందా? చట్టం ఉంటే అది నిజంగా అందరికా కొందరికా అనే అనేకమైన అనుమానాలు సామాన్యుడు కలుగుతున్నాయి ఈరోజు. బైబుల్ను 2 మార్లు తెలంగాణ రాష్ట్రంలో నడి రోడ్డు మీద బైబుల్ను కుప్పగా పోసి పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. బైబిళ్లను పట్టపగలు పంచుతుంటే బైబిల్ అన్నీ తీసుకుని వచ్చి నడి రోడ్డు మీద కుప్పగా పోసి పెట్రోల్తో నిప్పంటిస్తే మొత్తం వైరల్ అయిపోయింది. ఎవరో స్పష్టంగా కనబడుతున్నారు ఆ వీడియోలో. కానీ వాళ్ళని పట్టినట్టుగా, వారిని జైల్లో పెట్టినట్టుగా, అసలు ఎక్కడైనా ఏ మీడియాలోనైనా ఎక్కడ చిన్న వార్త మీరు చూసారో చూడండి. అంతెందుకు స్వామి గారిని కొన్ని సంవత్సరాల క్రితం ట్యాంక్ బండి మీద బైబుల్ పంచుతుంటే అతని పట్ల కోమాలోకి వెళ్ళి మనిషి చాలా వరకు వెళ్ళాడు. అతన్ని ఆ పరిస్థితి తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైపోయారు? అర చేశారా? బైబుల్ను కాల్చిన వాడు, కాళ్ళతో తన్నిన వాడు, ఇక క్రీస్తు కోసం బైబుల్ కోసం తప్పుగా మాట్లాడిన వాళ్ళు, సినిమాలు తీస్తున్న వాళ్ళు, క్రైస్తవులను అడ్డగించిన వాళ్ళు, సువార్తను ఆటంకపరిచిన వాళ్ళు, వారిని రక్తాలు కారటట్టుగా కొట్టిన వాళ్ళు కూడా నిర్భయంగా ఉన్నారు బయట. ఇక రాజ్యాంగాన్ని ఎన్ని మాటలు అన్నారో తెలియదు కాదు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని ఎన్ని బూతులాడారో తెలియదు కాదు, ఇవన్నీ సోషల్ మీడియాలో సాక్ష్యాలు కనబడుతున్నాయి. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారండి. ఎంత దారుణంగా ఉంది చూడండి దేశం, ఎంత దారుణంగా ఉంది చూడండి రాష్ట్రాలు. అధికారులు కూడా అలాంటి మత పిచ్చి పట్టిన మతోన్మాదులకు కుమ్మక్కై వారితో పాటు వారికి వంతపాడటం అనేది, వారికి సపోర్ట్గా ఉండటం అనేది, ఇది కాసేపటికి న్యాయం మీ వైపు ఉంది అనుకుని కాసేపటికి మీరు గెలిచారని సంబరాలు పడుతున్నారేమో, కానీ అంతిమంగా సత్యమేవ చేయితే అనే ఒక నినాదం మీకు తెలియంది కాదు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది.